అందరికీ నమస్కారం. కున్సర్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది, అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయాలి. మన దాని లీగల్ ఛానల్ చాలా వందల వీడియోలు ఉంటాయి, 1300 వీడియోలు పైచిలుకు ఉంటాయి. మీరు చూస్తే మీ సమస్య ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా మీకు అందులో లభిస్తాయి. ఈరోజు ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది, డింక్ ట్రెండ్ అంటారు. దీని విషయం ఏంటి అంటే, మేము పిల్లల్ని కనము అని చెప్పి ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఇది భారతదేశంలో కూడా ఎంటర్ అయింది. ఈ వైరస్లు అవి ఎలాగైతే ఒక దేశం నుండి ఒక దేశానికి పాకుతాయో, ఇలాగే సంస్కృతులు కూడా మన దేశ సంస్కృతి కాకపోయినప్పటికీ విదేశీ సంస్కృతులను మనం ఎలాగైతే ఆహ్వానిస్తూ అవలంబిస్తున్నామో అలాగే ఇది కూడా పాకుతుంది. ఏంటి అనేటువంటిది మీకు క్లుప్తంగా చెప్తాను. పూర్తిగా వివరాలు అనేటివి మనం చెప్పలేకపోయినా ఎంతో కొంతగా నా వరకు నేనున్న నాలెడ్జ్నే మీకు చెప్తాను. ప్రపంచంలో మొట్టమొదటగా అమెరికా దేశంలో ప్రారంభమైంది, వివాహం చేసుకున్నటువంటి దంపతులు పిల్లల్ని కనకుండా ఉండడం, వాళ్ళు బతుకున్నంతకాలం వాళ్ళు ఎంజాయ్ చేయడం. ఇది ఎందువల్ల మొదలైంది ఆ దేశాల్లో అంటే, అప్పటికి ఆర్థిక వ్యవస్థలో ఆ బాగా అభివృద్ధి అనేటువంటి మొదలైనటువంటి పరిస్థితులు అన్నమాట. ఆ దేశాలు కూడా మళ్ళాగే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే భాగంగా ఉండేవి. ఆ సమయాలలో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరూ పిల్లల్ని కని పెంచడం అనేటువంటిది చాలా భారంగా ఉండేదట. $100,000 ఆ రోజుల్లోనే అవసరం అయ్యేదట పిల్లల్ని కనడానికి, వాళ్ళ చదువులకి, తర్వాత హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ కూడా. ఇది తలకమించిన భారం ఆ రోజుల్లో, అంటే అప్పటికే అభివృద్ధి చెందుతున్న దేశం అన్నమాట. ఇలా మొదలైన అమెరికాలో మొదలైనటువంటి ట్రెండ్ యూరప్ అలాగే ఆసియాలో కొన్ని దేశాలకి పాకుతూ వచ్చింది. దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ కోసం మొదలైనటువంటి ఈ ట్రెండ్ తర్వాత కాలంలో ఎంజాయ్మెంట్ పేరుతో, అలాగే బాధ్యతల నుండి తప్పుకోవడానికి, అలాగే ఇంకా అభివృద్ధి చెందడానికి, ఇవన్నిటికీ కూడా వీళ్ళు అడ్డంకిగా కనిపిస్తున్నారు పిల్లలు. దీన్ని ఒక బేస్గా చెప్పుకొని చాలా దేశాల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లల్ని కనడానికి ఇష్టపడనటువంటి ఒక కొత్త జాతి మొదలైంది. ఇది అమెరికా, జర్మనీ, బ్రిటను, ఫ్రాన్సు, ఐర్లాండు, అలాగే కొరియా అంటే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా అని రెండు ఉంటారు, దక్షిణ కొరియా అనమాట. అలాగే ఉత్తర కొరియాలో కూడా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది, అది కూడా వివరంగా చెప్తాను మీకు. చైనా, జపాను, ఇలాంటి దేశాల్లో అత్యధికంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ భారతదేశానికి పాకింది. ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే, భారతదేశానికి ఈ ట్రెండ్ వచ్చింది కాబట్టే మనం ఒక వీడియో పెట్టుకొని దాని మీద ఒక అవగాహన అనేటువంటిది పొందడం కోసం చెప్పుకుంటున్నాం. జపాన్లో యువత అనేటువంటిది బాగా తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల, వృద్ధులు పెరిగిపోవడం వల్ల అక్కడ చాలా గ్రామాలే ఖాళీ అయిపోయి ఇల్లులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఎక్కువ సింగిల్ అయిపోతున్నారు, భర్త భార్య ఉంటారు, పిల్లలు కనట్లేదు. కనకపోవడం వల్ల ఎవరో ఒకరు కాలం చేస్తే వేరొకరు సింగిల్గా ఉండడం, వృద్ధాప్యంలో ఉండిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ దేశాల్లో ఏంటంటే ప్రభుత్వాలు బాధ్యత తీసుకుంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందవలసినటువంటి దేశాలు కూడా వెనకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. యువత ఎప్పుడైతే లేరో ఆ దేశాలు అభివృద్ధి చెందవు. అందుకని ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారంటే, కొంత డబ్బులు ఇచ్చి, అంటే మీకు 3 లక్షల కోట్లు ఇస్తాము, 3 లక్షలు ఇస్తాము, 2 లక్షలు ఇస్తాము, అంటే వాళ్ళ డాలర్స్లో లెక్క అనమాట, ఇస్తాము, పిల్లల్ని కనండి, వాళ్ళ బాధ్యత మేమే తీసుకొని చదివిస్తాము, అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్ మేము భరిస్తాము అని ప్రభుత్వాలు ముందుకొచ్చే పరిస్థితి ఆ దేశాల్లో కొనసాగుతుంది. ఇప్పటికే మీరు చూసుంటారు, రష్యాలో పిల్లల కంటే 13 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఆ పుతిన్ అధ్యక్షుడే స్వయంగా ప్రకటించినటువంటి దేశం రష్యా. మీరు న్యూస్లోని విన్నారో, అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ ట్రెండ్ పెద్ద పెద్ద దేశాలకు ఎందుకు పాకిరాయి అంటే, ఒకటి, అక్కడ పిల్లల్ని కనడం, వాళ్ళ తాలూకా మంచి చెడ్డలు చూడడం, చదువు చందులు చూడడం, ఇవన్నీ బాధ్యతలు తీసుకుంటే ఎవరు ఆ బాధ్యత తీసుకున్నారో వాళ్ళ అభివృద్ధి నుండి, వాళ్ళు ఏ పని చేస్తున్నారో ఆ పనిలోనే ఉండిపోవాలి తప్ప అభివృద్ధి చెందడము లేదా కొత్తగా ఏదన్నా సాధించాలి అనేటటువంటిది జరగటం లేదు. అంతేకాకుండా ఆర్థికంగా అనేకమైనటువంటి భారం పడుతుంది వాళ్ళ మీద.
వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయలేక వెనకంజ వేసేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని రష్యాలో ఇప్పుడు ఎంతో అవసరమైనటువంటి యువతని వాళ్ళు యువత లేదు కలటం లేదు. అలాగే జపాన్ పరిస్థితి ఇప్పుడు కొరియాలో ఒక కొరియాలో ఆ సమస్య ఎప్పటి నుండో ఉంది. ఇప్పుడు నార్త్ కొరియా కూడా ప్రాబ్లం వచ్చింది. డ్రింక్ ట్రెండ్ అంటారు దీని పేరు ఇంగ్లీష్లో. అయితే నార్త్ కొరియా అధ్యక్షుడు కూడా మొట్టమొదటిగా ఎప్పుడు టీవీల్లో కనిపించిన వ్యక్తి కూడా టీవీ ముందుకు వచ్చి కన్నీరు పెడుతూ మరి చెప్పారు, పిల్లలకు కరెంట్రా బాబు, చాలా ప్రాబ్లం వస్తుంది దేశానికి అనేటువంటిది. అక్కడ ఏంటంటే వాళ్ళకి తినడానికి లేదు. పిల్లలకంటే ఎవరు పెంచుతారు, ఎవరు బాధ్యత తీసుకుంటారో, ఎవరు తిండి పెడతాడో. అక్కడ అనేక ఇలాంటి దేశాల్లో పిల్లలు పుట్టకుండా మళ్ళాగా ఇంకా కష్టాలు అనుభవించకూడదు అన్న ఉద్దేశంతో అక్కడ కనట్లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఏంటంటే కెనడాలో మీరు చూసే ఉంటారు, కెనడా లాంటి దేశాల్లో అది చాలా అభివృద్ధి చెందిన దేశం. కానీ అక్కడ పాపులేషన్ డెన్సిటీ తగ్గిపోతుంది బాగా. దానికి కారణం ఏంటి అంటే ప్రత్యేకమైన కారణం అదే. మనకెందుకండి జపాను, జర్మనీ లేకపోతే రష్యా, చైనా ఇవన్నీ ఇబ్బంది పడుతున్నాయి. నిజమే అక్కడ డ్రింక్ ట్రెండ్ ఉంది అంటే పిల్లలకు కనకపోవడం ఉన్నది కాబట్టి మనకేంటి వచ్చింది. మనకు విపరీతమైన జనాభా 140 కోట్లు దాటిపోయింది, మనకెందుకు ఇది అంటే ఇక్కడ కూడా ట్రెండ్ మొదలైంది. ఒక్కసారి అది వైరస్లా కానీ పాకిస్తే ఇది పట్టణ ప్రాంతాల్లో కొద్ది మంది కుటుంబాల్లో మాత్రమే ఈ ట్రెండ్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు క్రమేపీ ఇది గ్రామాలకు కానీ చిన్న చిన్న పట్టణాలకు కానీ పాకితే చాలా ప్రమాదం. ఎందుకంటే యువత, యువశక్తి అత్యధికంగా ఉన్నది భారతదేశంలోనే. ఇప్పుడు భారతదేశంలో నిజంగానే ఉంది ఆ ప్రాబ్లం. ఎలాగంటే పిల్లల్ని కనడానికి పూర్వం 1 రూపాయి ఖర్చు ఉండేది కాదు. ఒక చాలా తక్కువ ఖర్చుతో పిల్లల్ని కనడం కానీ ఆ కనిన పిల్లల్ని పెంచడం కానీ పెద్ద సమస్య ఏం కాదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవారు, ఎవరో మంత్రస్థానం వచ్చి పిల్లల్ని కనేవారు, 7 మంది, 8 మంది, 10 మంది, 12 మంది పిల్లల కన్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుండి డెలివరీ అయ్యి పిల్లోడు 1-5 సంవత్సరం వస్తప్పటికీ లక్షల మీద ఖర్చు అవుతుంది. ప్రధానమైన సమస్య అదే. లక్షల మీద పిల్లల్ని కనాలంటే లక్షల మీద ఖర్చు అవుతుంది. ఎక్కడ కన్నాము ఏదో అనుకుంటే, బాగున్నాడు అనుకుంటే స్కూల్లో జాయిన్ చేయాలంటే నువ్వు 1 లక్ష పట్టుకోవాలి. కనీసం వాళ్ళ తాలూకా అతి చిన్న కాన్వెంట్లో చదివించినా సరే 1 లక్షల మీద ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉంటేనే ఆ పిల్లల్ని స్కూల్లోని కాలేజీల్లోని జాయిన్ చేయగలుగుతున్నారు. ఏదైనా సరే రోగము రొచ్చు లేకపోతే పడిపోయి దెబ్బలు తగలడం చేస్తే లక్షల మీద ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయం. ఈ బడ్డెన్ నుండి తప్పించుకోవడం కోసం ఆ బాధలు పడలేక చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక్క పిల్లోడితో ఆపేటటువంటి సంస్కృతి అనేది బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్లోనే కాకుండా గ్రామాల్లో కూడా ఒక పాప లేదా ఒక బాబుతో ఆపేస్తున్నారు. గ్రామాల్లో ఇన్నాళ్ళు ఆపరేషన్ చేయించుకోమంటేనే చేయించుకో అని చెప్పినటువంటి మన భారతీయ గ్రామాలు ఈరోజు ఒకళ్ళతో ఆపేస్తున్నాయి, అంత కాకపోతే ఇద్దరు. ఈ పరిస్థితి కొనసాగితే జన వృద్ధులు పెరుగుతారు, యువత అనేటువంటిది తగ్గిపోతాయి. అంతేకాకుండా యువశక్తి మీద ఈ ప్రభావం, ఈ విదేశీయ ప్రభావం కానపడి మేము కూడా పిల్లల్ని కనము అని కానీ కానీ చర్యలు తీసుకుంటే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అంటే ఇప్పటికిప్పటికీ ఇబ్బంది తెలియదు, ఏదన్నా ఆర్థిక వ్యవస్థలు కానీ లేకపోతే ఇలాంటివి కానీ ఈ రోజుకి ఈ రోజు ఏదో జనాభా 10 మంది కనకపోతే జనాభా తగ్గిపోయి ఇబ్బంది పడేటువంటి కాదు. దీర్ఘకాలికంలో 20-30 సంవత్సరాలు పోయిన తర్వాత యువశక్తి ఉండదు, అప్పుడు ఏ పనికి యువకులు దొరకడు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశం యువకులు ఎందుకు పనిచేస్తున్నారు? మన ఇజ్రాయెల్ కూడా 100,000 మంది కార్మికుల్ని ఆహ్వానించింది. ఎందుకు అంటే అక్కడ కార్మికులు లేరు. కార్మికులు లేరు అంటే అక్కడ యువశక్తి లేక కదా, వాళ్ళు వార్లో ఉన్నారు. ఇప్పుడు యువశక్తి అవసరం, ఆహ్వానించింది. అలాగే నిపుణులు కావాలి అని చెప్పి ఉత్తర కొరియా మనల్ని ఆహ్వానిస్తుంది. అలాగే జపాన్లో చాలా జాబ్స్ ఖాళీ ఉన్నాయి, అక్కడికి ఆహ్వాని. భారతదేశంలో నిపుణులు అంటే వాళ్ళకి మళ్ళాంటి చదువులు కాదు. గవర్నమెంట్ జాబులు చూసేవా, ఏదో రిజర్వేషన్ రికమెండేషన్లు ఉంటే గవర్నమెంట్ జాబులు ఇచ్చి 1 లక్ష రూపాయలు జీతం ఇచ్చే పరిస్థితి అక్కడ ఉండదు. మెరిట్ చూస్తారు అక్కడ. ఖచ్చితంగా నువ్వు మెరిట్లో ఉన్న విద్యార్థిని ఖచ్చితంగా ఈ దేశాలు ఆహ్వానిస్తాయి, వాళ్ళకి చాలా జీతాలు ఇచ్చి మర్యాద పూర్వకంగా చూస్తాయనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. ఇందులో మనకు కాంప్రమైజ్ లేదు. బాగా చదువుకుంటే యువత విదేశాల్లో బ్రహ్మాండంగా సెటిల్ అవ్వచ్చు. దాంట్లో ఎటువంటి వెనక చూపు లేదు.
కానీ ఇదే ట్రెండ్ ఫాలో అయితే పిల్లల్ని కనవు డింక్ టెండర్ సిస్టమ్ అనేటువంటిది భారతదేశంలోకి ఇప్పటికే పాకింది పట్టణాల్లో ప్రధానంగా ఢిల్లీ ముంబై మద్రాస్ హైదరాబాద్ తర్వాత ఇలాంటి పట్టణాల్లో కొన్ని అహ్మదాబాద్ ఇలాంటి దగ్గర వాళ్ళు చూసుకోవడానికి ఇష్టపడి వివాహం చేసుకుంటున్నారు పిల్లలు కనవంటున్నారు ఎందుకు అంటే ఈ బడ్జెట్లు అభివృద్ధికి ఆటంకం అనేక రకాలైనటువంటి సమస్యల గురించి చెప్తున్నారు వాళ్ళు దాని దానివల్ల అనేక మంది మనకి ఫ్యూచర్లో అనేక సమస్యలు వస్తాయి పిల్లలు లేకపోతే వృద్ధాప్యంలో నీకు చూసేవాళ్ళు ఎవరు నీ తాలూకా కుల మత సాంప్రదాయాలను కొనసాగించేవారు దేశ సంస్కృతిని తీసుకెళ్లే వాళ్ళు ఎవరు రేపు నీకు అవసరమైన నీ కుటుంబానికి నీకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఎవరు ఉంటారు అంతేకాకుండా అంటే మీ ఇంట్లో అందరూ అలా చేస్తే మీ అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు పిల్లలు కనరు మీ చిన్నాన్నగారు మీ పెదనాళ్ళు పిల్లలు ఉంటారు వాళ్ళు కనరు అప్పుడు ఎలా ఉంటుంది మీ వంశం అక్కడితో అంతరించిపోతుంది మీతోనే మీ వంశం అనేటువంటిది అంతరించిపోతుంది అలాగే అన్ని కుటుంబాలు అనుకుంటే ఆ గ్రామాలు ఖాళీ అయిపోతాయి జపాన్లో అలాగే జపాన్లో మీరు నెట్లో వెరిఫై చేయండి చాలా గ్రామాలు ఖాళీగా ఉన్నాయి అక్కడ ఎవరు లేరు ఆ గ్రామాల్లో ఎవరైనా ఇంట్లో అద్దుకుంటే ఇంటి గలవలే డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందట విచిత్రం చూడండి ఇంట్లో అద్దుకుంటే ఇంటి గలవాడే అద్దిస్తాడు మీకు డబ్బులు ఇస్తాడు ఎందుకంటే ఇల్లు పాడైపోకుండా చూసుకునేటువంటి బాధ్యత అలా కాకుండా క్లెయిమ్ చేయని ఇల్లులు బోల్డ్ ఉన్నాయి క్లెయిమ్ చేయని ఇల్లు అంటే ఈ ఇల్లు మాది మా తాతగారిది ఇప్పుడు నేనున్నాను నాకు ఉన్న ఒక ఇల్లు ఉంది మా ఫాదర్ది ఉంది మా తాతగారి నుండి వచ్చిన భూములు ఉన్నాయి ఇవి మా తాతగారి భూములు ఇవేమో మా నాన్నగారు ఇల్లు అని నేను క్లెయిమ్ చేశాను నాది అవి నాకు వచ్చాయి అలా క్లెయిమ్ చేయడానికి ఎవరు లేరు ఎందుకంటే మా ఫాదర్ పిల్లలకి అనలేదు లేదు నేను పిల్లలకి అనలేదు తర్వాత ఆ ఇల్లు ఏమవుతుంది అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అన్క్లెయిమ్డ్ హౌస్ కింద ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తుంది ఇప్పుడు ఎక్కడో అన్క్లెయిమ్డ్ హౌస్ ఉంది గవర్నమెంట్కి నేను అర్జీ పెట్టుకుంటే నాకు ఇచ్చేస్తుంది నువ్వే ఉంచుకోండి మీ నువ్వే వాడుకో ఆ ఇల్లు అని చెప్పేసి ఆ పరిస్థితి వస్తుంది అది భారతదేశానికి రాకూడదు 140 కోట్లు ఈరోజు ఎక్కువై ఉండొచ్చు ఇంకొక 40 సంవత్సరాల తర్వాత భారతదేశంలో యువశక్తి లేదు అన్న పదాలు మనకి రాకూడదు మీరు దీని మీద ఒకసారి అవగాహన చూడండి ఒక వీడియోస్ చూడండి నెట్లో చూడండి స్టడీ చేయండి నేను చెప్పింది ఎంతవరకు సబూ ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా మీరు ఆలోచన చేయండి దీన్నే అంటే కొత్త ట్రెండ్ వచ్చినప్పుడు ఫస్ట్ మన బహుశా ఇలాంటి వీడియోలు వచ్చేయో లేవు నాకు తెలియదు డింక్ ట్రెండ్ అన్న పదం మీరు విన్నారో కూడా లేదో కూడా నాకు తెలియదు కానీ ఇది కొత్త పదం డింక్ ట్రెండ్ అంటారు అంటే పిల్లల్ని కనము అనేటువంటి ఒక సపరేట్ జాతి స్త్రీ పురుషులు అలాగే పిల్లల్ని కనడం అలాగే ఇలాంటి కొత్త కొత్త విధానాలు అనేటువంటిది వస్తూ ఉన్నాయి దాంట్లో ఈ డ్రింక్ ట్రెండ్ ఒకటి ఇన్నాళ్ళ ఎక్కువ మందిని కనండి అని చెప్పేసి అర్జీ పెట్టుకుంటుంటే మే అలాంటిది మేము అసలే కనము అనేటువంటి పరిస్థితికి యువత వస్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి దీనికోసమే నేను ప్రత్యేకంగా వీడియో పెట్టాను మీరు ఈ మిగతా నెట్లో కూడా వెరిఫై చేసి దానివల్ల మంచి చెడ్డలు ఏమిటన్నాయనో చూసి మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో పెడితే చర్చ జరుపుదాం దాని మీద మీరు పెట్టడం వల్ల ఇది మంచిదే కరెక్టే అయితే కరెక్టే అని లేదు కరెక్ట్ కాదు అనుకుంటే ఇది కరెక్ట్ కాదు కాబట్టి మనం ఏం చేయాలనేటువంటిది ఆలోచించి మళ్ళీ మనం ఒక సమస్యని పరిష్కరించే మార్గంలో ముందుకెళ్దాం జై హింద్ భారత మాతా కీ జై